యోగా తో అనేక రుగ్మతలు దూరం చేసుకొని ప్రశాంతమైన జీవితం గడపవచ్చని పీఠాధిపతులు యోగానంద భారత తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంపచోళ్ళపెంట గ్రామంలో జ్ఞానంద ఆశ్రమంలో పీఠాధిపతులు యోగానంద భారతి మాట్లాడుతూ తాను యోగాలో శిక్షణ ఇచ్చిన నందీశ్వరరావు అనే యువకుడికి కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన యోగా పోటీలో తృతీయ బహుమతి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన బహుమతులను చూపించారు. అనంతరం శిష్యుడు నందీశ్వరరావుతో పలు యోగాసనాలు వేయించారు. నీటిలో తేలియాడుతూ వేసిన ఆసనం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. मध्यासन अनेटी मलबद्धक उठी वाली आ मलबद्धक निवारण कल अलग कुंडल ने मेलकोल मध्यासन मध्यनाथ लू महायोग आसन वे वा मोक्षा पार कुंडल पद्मासन वाल अटे पद्माकार उबी पद्मासन पद्मासन वाल कुंभक स्थित वस्तम अटे वायु अंक बंधिस्टर एटे मन इच्छिपे पन्े अंगुलामूल उठे का यासम से पन्न अंगुला लीसकट एमंगुला इचिपेड़ता मूल उसे पन्े अंगुला बैठक మళ్ళీ తీసుకునేది ఎనిమిది అంగుళాలు ఉంటుంది. అలా అంతగాని ఇది కుంభకం అవుతుంది కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధ్యానానికి జపానికి ఈ పద్మాసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనములు ఈ వజ్రాసనం ఈ ఆసనములన్నీ కూడా ఆహారం తీసుకున్న ఒక 3 గంటల దాకా చేయకూడదు. కానీ ఈ ఆసనము ఆహారం తీసిన వెంటనే చేస్తే మనకి వెంటనే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది వజ్రాసనం అంటారు. ఇది వజ్రదేహం అవుతుంది. ఈ ఆసనం అటువంటి పవిత్రమైన రెండు ఆసనం. ఈ ఆసనం వెంటనే భోజనం చేసిన వెంటనే చేసుకోవాలి. అజీర్తి అటువంటి ఏమన్నా కూడా తగ్గిపోతుంది. श्री गुरुभ्यो नमः. जलासन मन योगानंद गुरुगार ने कुंभकम चेयाली कोंचम गाली बागा ఋషులు మనం భారతీయ ఋషులు చెప్పినటువంటిది యోగ పవిత్రమైనటువంటి యోగం పవిత్రంగా చేయాలి. ఈ యోగం వల్ల ఈ శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అష్టాంగ యోగముల ద్వారా మహాత్ములు సాత్మారామ యోగేంద్రులు వారు ఘేరణ మహర్షులందరూ కూడా మనకు చెప్పినటువంటి యోగం ఈ అటయోగం. ఇది ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే ప్రాణాయామం చేయటం వల్ల మనసు ప్రశాంతత టెన్షన్ అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది ఈ యొక్క ప్రాణాయామం చేయటం వల్ల. అలాగే ధ్యానం అలాగే ధారణ అని అష్టాంగ యోగములు యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల ద్వారా ఈ యోగాన్ని చేయాలి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా గురువులందరూ కూడా ఇక్కడ ఈ యోగం చేసి చరించారు. అందరికి ఎంతోమంది శిష్యులు తయారు చేశారు. అలాగే మేము కూడా వారు అనుసరించి మేము కూడా కొంతమంది శిష్యులకు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆచరించి ఈ యొక్క సాధన ఇది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలని కోరు. ఓకే.